ఒక పక్క వైఎస్ఆర్సీపీ చాలా సంబరాలు చేసుకుంటుంది మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో వేగంగా పావులు కదుపుతోంది ఒక పక్క ప్రణాళికతో సిద్ధమవుతుంది మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి ప్రధానంగా విశాఖలో పరిపాలన రాజధాని విశాఖను ఎంపిక చేశారు కాబట్టి అక్కడి నుంచి పరిపాలన చేయడానికి అన్ని రకాలుగా సిద్ధమవుతుంది అయితే ఇది కేవలం మూడు నాళ్ళు ముచ్చటే తప్ప మూడు రాజధానుల ఏర్పాటు అనేది అంత సాధ్యం కాదు అనేది టీడీపీ నుంచి వినిపిస్తున్న ఒక ఆరోపణ ప్రధానంగా ఒక విమర్శ అయితే వినిపిస్తుంది అయితే ఏంటి ఈ అసాధ్యం కాని పని అంటే ఆగస్ట్ ఆరో తేదీని చూపిస్తుంది తెలుగుదేశం పార్టీ అసలు ఆరో తేదీన ఏం జరగబోతుంది ఆగస్ట్ ఆరో తేదీన అంటే ప్రధానంగా ప్రస్తుతం ఈ మూడు రాజ్యాల అంశానికి సంబంధించి ఆరో తేదీ వరకు మాత్రమే సంబరాలు ఉంటాయి తర్వాత ఖచ్చితంగా వైసీపీ నిరాశ పడుతుంది నిరాశ పడాల్సిందే అని ఏపీ తెలుగుదేశం పార్టీకి చెందిన అధ్యక్షుడు కళా వెంకట్రావు గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి ఎందుకంటే ఈ నెల ఆరో తేదీన హైకోర్టులో అమరావతి రాజధాని మీద ఒక విచారణ జరగబోతోంది అందువల్ల హైకోర్టు ఏం చెప్పబోతోంది ఎటువంటి తీర్పు ఇవ్వబోతోంది అనేది ఇప్పుడు ప్రధానంగా ఒక చర్చకు దారితీసిన అంశం అలాగే ఒక ఉత్కంఠ కూడా ఉంది ఎందుకు అంటే అదే సమయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ఆయన పదవిని కుదిస్తూ గవర్నర్ ఇచ్చిన ఆర్డినెన్స్ కూడా కొట్టివేసింది కాబట్టి ఆ విధంగానే రాజ్యాంగ విరుద్ధమైన చట్టం తెచ్చారు కాబట్టి ఇది కూడా చల్లదు అనే వాదన బలంగా వినిపిస్తుంది టీడీపీ నుంచి ఇది కూడా చల్లదు అనే తీర్పు గనుక హైకోర్టు ఆరో తేదీని విస్తే ఈ మూడు రాజధానుల ఏర్పాటు అనేది మూడు నాలుగు ముచ్చటగా మారిపోద్ది అనేది మరోవైపు వైసీపీ నుంచి దీనికి సంబంధించి వస్తున్న క్లారిటీ ఏంటంటే రాజ్యాంగానికి లోబడి మెజార్టీ సభ్యులు సభ ఆమోదించింది కాబట్టి గవర్నర్ ఆమోదించారు కాబట్టి ఖచ్చితంగా అది చట్టం అవుతుంది దాంట్లో ఎటువంటి వ్యతిరేకత రాదు అనేది ఇందులో రాజ్యాంగ వ్యతిరేకం ఏముంది అనేది కూడా వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు ఇంకోవైపు చూసుకుంటే మరోపక్క జనసేన ఏమో న్యాయ పోరాటానికి దిగుతుంది ఇలా అన్ని వైపులు చూసుకుంటే మొత్తం ఆరవ తేదీన ఏం జరగబోతోంది కోర్టు ఎటువంటి తీర్పు ఇచ్చే అవకాశం ఉంది దీని మీద అనేదే మొత్తం ఆసక్తికరంగా మారింది ఒకవేళ ఆరో తేదీన కోర్టు నుంచి ఏమన్నా చిక్కుముడులు ఎదురైతే దాన్ని ఎలా ఎదుర్కొంటోంది వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఆ చిక్కుముడి నుంచి తప్పించుకోవడానికి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఇంకా న్యాయపరంగా ఏ విధంగా ముందుకు వెళుతుంది అనే ఉత్కంఠ అయితే ఇప్పుడు అందరిలో రేకెత్తిస్తున్నాం సో మొత్తానికి ఒకసారిగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అయితే బాగా వేడెక్కాయి వైసీపీ అలాగే టీడీపీ డి అంటే డి అంటున్నాయి ఎట్టి పరిస్థితుల్లో మూడు రాజధానుల ఏర్పాటుకు అసాధ్యమని తెలుగుదేశం పార్టీ చెబుతోంది మూడు రాజధానులు ఖచ్చితంగా ఏర్పాటు చేసి తీరుతామని వైసీపీ చెబుతోంది మరి న్యాయపరంగా ఏమైనా చిక్కులు ఎదురవుతాయా ఆరో తేదీని ఏం జరగబోతోంది ఒకవేళ టీడీపీ చెబుతున్నట్టు మూడు నాలుగు అయితే గనక ఒకవేళ కోర్టు నుంచి వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా వేచి చూడాల్సిన అంశాలు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్